గ్రేటర్ లో గులాబీ జెండా పాతాలని టీఆర్ఎస్ ఊవిళ్లూరుతోంది. జీహెచ్ఎంసీ పీఠాన్ని దక్కించుకోవాలని తీవ్ర కసరత్తు చేస్తోంది. చేరికలు, పార్టీ పటిష్టత, అభివృద్ది అంశాలతో మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది టీఆర్ఎస్. ఇప్పటికే ఆలస్యమైన జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. కోర్టు జోక్యంతో వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా డివిజన్ల పునర్విభజన పుణ్యమా అని ఇంకా ఆలస్యమవుతోంది. డివిజన్ల సంఖ్య పెరుగుతోందని సాకుగా ఉన్నా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహం మాత్రం వేరేగా ఉంది. ఈసారి ఎలాగైనా బాల్దియాపై గులాబీ జెండాను ఎగురవేయాలని పక్కా ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపినప్పటికీ గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోయింది. సెటిలర్లు ఎక్కువగా ఉండటం, ఓల్డ్ సిటీలో ఎంఐఎం బలంగా ఉండటం, బీజేపీకి 4-5 నియోజకవర్గాలు పట్టుండటంతో టీఆర్ఎస్ పుంజుకోలేకపోయింది. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా అధికార పార్టీకి పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో ఓ ఉద్యమంలో చేసి భారీగానే సభ్యుల సంఖ్యను నమోదు చేసుకుంది. గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై కన్నేసింది. మరోవైపు అభివృద్ది ఫలాలు కూడా ఇంకా కనిపించకపోవడంతో ఎన్నికల నిర్వహణ వాయిదా వేస్తూ వస్తోంది అధికార పార్టీ. హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడం, స్వచ్ఛ హైదరాబాద్, బస్తీబాట, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు లాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల పల్స్ పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్ నగరాభివృద్దిలో భాగంగా తాగునీటికి మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. అటు సెటిలర్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తోంది. అయితే పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా గ్రేటర్ పరిధిలో పట్టు చిక్కకపోవడంతో ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. అన్ని పార్టీల్లోని కీలక నేతలను కారెక్కించింది టీఆర్ఎస్. ఇంకా ముఖ్యనేతల వలసలను ప్రోత్సహిస్తూనే డివిజన్ స్థాయిల్లో గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో పడింది. ఇంత చేసి అనువైన పరిస్థితుల కోసం ఆచితూచి అడుగులు వేస్తోంది అధికార పార్టీ. ఓవైపు కోర్టు ఆదేశాలు ఎన్నికలకు తొందర పెడుతున్నాయి. దీంతో అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను టీఆర్ఎస్ వినియోగించుకుంటోంది. మరి జీహెచ్ఎంసీపై గులాబీ జెండా రెపరెపలాడుతుందా లేదా నగర ప్రజలు విలక్షణ తీర్పునిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఎలా ఉంటుందో చూడాలి మరి.